हेलो आयंडी वेलकम टू माय चैनल कांता किचन एंड विलाग्स वच्चेसी बेंडकाय फ्राई चेस्तुन्नानु बेंडकायलु कड़िगी इला कट चेसी पेट्टुकुन्नानु बेंडकाय फ्राई कावाल्सिन पदार्थालु चूद्दाम बेंडकायलु कारं पच्चिमिर्ची करिवेपाकु उल्लिपाय मुक्कलु टमाटा मुक्कलु साल्ट पसुपु आयिलु आवाल जिल्कर तयारी विधानम स्टव आन चेसी ओक कड़ाईलो बेंडकायलनु आयिल वेसी वेंपुकुंदामु इला कलुपुकोवाले బెండకాయల్లోకి కొంచెం ఆయిల్ ను వేసుకుందాం ఆయిల్ ను వేసి ఇలా కలుపుకోవాలి ఇది మంచిగా ఏంగేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ లో వేపుకున్నట్లయితే కర్రీ అనేది మనకు టేస్టీగా ఉంటుంది బెండకాయలు అనేది వేగినాయి కదా వీటిని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ ను వేసుకుందాము फ्राई कदा आयिल पड़ता आयिल वेड़ा आवा जीलकर वेसकंदा आयिल वेड़ी इपड़ आवा जीलकर वेसकंदा इंदुलोकी कट चेसि पेट्टुकुन्न उल्लिपाय मुक्कलनु वेसुकुंदाम పచ్చిమిర్చిని వేసుకుందాం ఇది వేగేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇందులోకి కరివేపాకును వేసుకొని కలుపుకుందాము ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇందులోకి వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఇందులోకి వేసుకుందాము బెండకాయ ముక్కల్ని వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాము
टमाटो मुक्कल वेसुकोनी इला कलुपुकोवाली ఇందులోకి కారంను వేసుకుందాము 2 స్పూన్ల కారంను వేస్తున్నాను అలాగే salt తగినంత పసుపు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఇలాగే ఉడకనిద్దాము ఒకసారి చూద్దాము చూడండి బెండకాయ అనేది ఉడికిపోయింది కదా ఇంకొక 2 నిమిషాలు ఇలాగే మూత పెట్టి ఉడకనిద్దాము చూడండి 2 నిమిషాలు అయ్యింది కదా బెండకాయ అనేది బాగా ఉడికిపోయింది మనకు రెడీ అయిపోయింది బెండకాయను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదండి బెండకాయ ఫ్రై చేయడము చాలా ఈజీ అండి ఈ బెండకాయ కర్రీ వేరే దాంట్లోకి తీసుకుందాము బెండకాయ ఫ్రై చేయడం చాలా ఈజీ అండి ఎవరైనా చేయొచ్చు ఓకే అండి బెండకాయ ఫ్రై చేయడం చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థాంక్యూ బై బై